చెప్పాను. నిజంగానా డ్రామానా? నిజమే. అయితే ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రియల్లీ? ఇది పిచ్చుక గూడు కాదండి బాబు, ప్రేమ మందిరం. రేపు మన పెళ్ళయ్యాక ఇందులోనే కాపురం. అయితే ఇందులో మన బెడ్రూమ్ ఎక్కడ? అమ్మో, అది అంతఃపురం, అందరికి కనబడదు. అది సరే, గాని కదిలినప్పుడల్లా ఇసుక రాలి ఒళ్ళో పడుతుందేమో. నీకు బొత్తిగా సిగ్గులేదు. ఏం చేస్తాం, ఈ జన్మకింతే. సరే కాని మన పెళ్ళిప్పుడు? వీలైనంత తొందరలోనే, కానీ ఒక్క మాట మా మాయతో చెప్పాలి. ఎందుకంటే తల్లి తండ్రి లేని నన్ను కొడుక్కన్నా ఎక్కువగా పెంచింది ఆయనే. అయితే మన విషయం ఆయనతో చెప్పి ఆ 4 అక్షింతలు ఆయన చేత్తోనే వేసి ఆశీర్వదించమంటాను. ఆయన కాదంటే? ఆయన దేవుడు, మామూలు మనిషి కాడు. దేవుడు మనుషుల్ని కలుపుతాడు, విడదీయడు. శరణ్య. బాస్ని పేరు పెట్టి పిలవటం మైనర్స్ కాదనుకుంటా. సారీ. ప్రతిసారి తప్పు చేయటం, సారీ చెప్పటం నీకు అలవాటేగా. ఎందుకు అనవసరంగా గతాన్ని తవ్వుతావు? గతం తప్ప నాకు మిగిలిందేముంది? నావన్నీ శిథిలమైన స్మృతులు, ఘనీభవించిన అనుభూతులు. అయితే తప్పంతా నాదేనంటావా? తప్పు ఎవరిదైనా శిక్ష అనుభవిస్తున్నది నేనేగా. తప్పదు మరి, ఎవరు చేసిన తప్పుకు వాళ్లే శిక్ష అనుభవించాలి. తప్పు చేసింది నువ్వు. నువ్వు చేయలేదా? నేనేం చేశాను? గతాన్ని మర్చిపోకుండా మోడులా జీవితాన్ని గడపడం తప్పు కదా. ఏంటి ఏడుపు? అయినా అనకూడదు కాని, పిల్ల ఫీజు తీసుకుని ఆఫీసు రావడం. మరే అసలు ఇది ఆఫీసో అనాథ సరడాలేం అర్థం కావట్లేదు. ఈయన వ్యవహారం చూస్తుంటే ఈయన ఇక్కడే పెంచి మన మధ్యనే చదివించేసి ఇక్కడే ఉద్యోగం ఏం చేసేలా ఉన్నాడు. అంతుందంటావా? చూస్తే అర్థం కావట్లే. అంత కాబట్టి ఎంత? అది కాదు నీ ఏడుస్తున్నాడని అన్నాడు. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఐఎమ్ సీట్ 16. అమ్మో, ఈ కథ ఎక్కువైపోయింది మనకి. రే 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 ఊర్కో. ఎవరి పిల్లాడు? నా కొడుకు. అయితే ఆఫీస్ కిందకు తీసుకొచ్చారు? తల్లి లేని పిల్లాడు తండ్రి దగ్గర కాకుండా ఇంకెక్కడ ఉంటాడు? తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్ కి తీసుకొచ్చాను. ఇక్కడ ఉంటే వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నేను లోపలికి తీసుకెళ్తాను. తండ్రి మీద కక్షని పిల్లాడి మీద తీర్చుకునేంత నీచురాల్ని కాదు. ఏంటిది కనపట్టలా? పిల్లాడికి స్నానం చేయిస్తున్నాను. అది కనిపిస్తోంది, కానీ పిల్లాడికి స్నానం చేస్తున్నట్లేదు, నువ్వు చేస్తున్నట్టుంది. ఓరి విధవా, మీ నాన్నగారి కన్నా చిలిపివు కదరా. రామచంద్ర, చేతులు జిడ్డుగా ఉన్నాయి, కాస్త పైట సర్ది పెట్టవయ్యా మొగుడా అన్నాను. వీడి స్నానం మాటేమో గాని నువ్వు మాత్రం నా ప్రాణాలు తీసేస్తున్నావు. నన్ను అస్సలు టారీ కావడం లేదు. లాస్ట్ మంత్ ఈ మంత్ చూస్తుంటే అంటే ఇది ఇంకా టోటల్ చూడ లేదు. ఈ మంత్ లో ఇదే సార్ లాస్ట్ మంత్. ఇది ఆఫీస్ అనుకున్నావా, నీ పర్సనల్ బెడ్రూమ్ అనుకున్నావా? మేడం, మీరు హద్దులు మీరుతున్నారు. షట్ అప్. ఎవరు హద్దులు మీరుతున్నారో చూస్తుంటే తెలుస్తోంది. సుందరి కాలు జారి పడిపోతుంటే మీరు కాపాడి కావాలించుకున్నారు. సిగ్గు లేకపోతే సరే. శరణ్య, నాకు తెలుసమ్మా నీ ఒంటరితనానికి అర్థమేమిటో. మాడిపోతున్న గాయాన్ని మళ్లీ రేపాడు కదా రామకృష్ణ. నువ్వు నమ్మవు కాని ఆ రామకృష్ణ వట్టి తిరిగిపోతు.
పచ్చని నీ జీవితంలో చిచ్చిపెట్టిన నీచుడు. అలాంటి వాడి గురించి ఆలోచించడం అనవసరం. నీకింకా అతని మీద ప్రేమ చచ్చిపోలేదనుకుంటే నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపో, లేదా వెంటనే పెళ్లి చేసుకో. నిన్ను కాదనుకున్న వాళ్ళకంటే నువ్వు కావాలనుకున్న వాళ్లతోనే నీ జీవితం సుఖపడుతుంది. అదిగో నీ కోసం పడిగాపులు పడుతూ నువ్వెప్పుడు ఊ అంటావని ఆశగా ఎదురు చూస్తున్న నీ మేనమామ బలవంతమేమీ లేదు. నిర్ణయం నీదే. సరే, అంతా నీ ఇష్టం. ఈ పార్టీ ఎందుకో తెలుసుగా, నేను నా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటున్నందుకు. అంతేకాదు, మన ఇద్దరు శత్రువైన రామకృష్ణకి శరణ్యను దక్కకుండా చేసినందుకు. ఆ రోజు పెద్ద హీరోలా వచ్చి రాణిని మాకు దక్కకుండా చేశాడు. ఎంతటితో ఆపకుండా వాడికి ఆ రాణి కూడా దక్కకుండా చేయాలి. ఇది మన స్నేహానికి నాంది, వాడి అంతానికి పునాది. మిస్టర్ రామకృష్ణ, ఇదిగో నా పెళ్లి శుభలేఖ. పెళ్లి కూతురు ఎవరో కాదు, స్వయాన నా మేనకోళ్ళు, నీ మాజీ ప్రేసి. నువ్వు రాందే మూడు ముళ్ళు వేయించుకున్నది, అందుకే నా మొదటి శుభలేఖ నీకు ఇస్తున్నాను. తప్పకుండా వస్తావు కదూ. మీరా, మళ్ళీ ఎందుకు వచ్చారు? కిందటిసారి వచ్చినప్పుడు నిన్ను రామకృష్ణని విడదీశాను. ఈసారి మీ ఇద్దరిని కలపాలనుకున్నాను, కానీ నువ్వు మీ మావయ్యని పెళ్లి చేసుకుంటున్నావని తెలిసింది. సరేలే, కోరింది దొరకనప్పుడు దొరికిందాంతో సరిపెట్టుకోవడం న్యాయం. నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు? బియ్యంలో రాళ్ళు కలుస్తున్నాయని అన్నం తినడం మానేస్తున్నావా? రాళ్ళు తింటున్నావా? పాలలో నీళ్లు కలుస్తున్నాయని పాలు తాగడం మానేస్తున్నావా? ఉట్టి నీళ్లు తాగుతున్నావా? పోల్లే, నువ్వైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటావు, రామకృష్ణకి ఎలాగూ సుఖం లేదు, నువ్వు మాత్రం సుఖంగా ఉండు. ఇంతకీ నేను అనేది ఏమిటంటే, అసలు జరిగిన విషయం ఏమి తెలుసుకోకుండానే రామకృష్ణ విషయంలో తొందరపడి అతని మీద కలిస్తూ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అని. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే తప్ప ఆలోచనతో తీసుకున్న నిర్ణయం కాదు అని. నువ్వు గుండెల మీద చేయి వేసుకు చెప్పు నువ్వు ఇంకా రామకృష్ణను ప్రేమించడం లేదని, దేవుడి మీద ఒట్టేసి చెప్పు అతనంటే నువ్వు ఆరాధించడం లేదని, ఆత్మను వంచుకోకుండా చెప్పు అతనంటే నువ్వు ఆరాట పట్టలేదని. నువ్వు ఇలా ఆవేశపడుతున్నావు అంటే మనస వాచ కర్మణ నువ్వు రామకృష్ణను ప్రేమిస్తున్నావు అని అర్థం. అందుకే అతను ఎవరైనా తాకితే నీకు అసూయ. కానీ పిచ్చి పిల్ల, రామకృష్ణ నీకు కాకుండా చేస్తున్నది ఆఫీసులో సుందరి కాదు, మరొక శక్తి. దాని పేరు రాణి. అంటే ఎవరో తెలుసా? రామకృష్ణ ఉంటున్న ఇంటి ఓనరు. నీకేమైనా దమ్ముంటే ఆ అమ్మాయితో పోటీ పడు, నీ రామకృష్ణ గెలుచుకో. నేర్చుకో, నేను చూడలేదు. అబ్బా, మేనర్స్? నా ముగ్గు తొక్కుతూ నాకు మేనర్స్ నేర్పిస్తావా? నేను 10th ఫెయిల్, ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నావు. నేను మాట్లాడానంటే నా సామిరంగా తెలుస్తుంది. తెలుస్తూనే ఉంది. నువ్వెవరు? నేను ఈ ఇంటి ఓనర్ని. ఈ ఇల్లు నాది. ఓహో, అయితే ఆ నంగనాచివి నువ్వా? ఆ నంగనాచి దొంగ బుచ్చి నువ్వే. ఇంతకీ నువ్వెవతివే? నేను రామకృష్ణ ఆఫీసర్ని. ఓహో, నువ్వేనా తల్లి? మాజీవి కదూ, నీ గురించి కాసు కూర్చున్నా. దా, నువ్వేనా రామకృష్ణని వల్ల వేసుకున్న జానవి? నేనేం వల్ల వేసుకోలా, నువ్వు వదిలేస్తే పడిపోకుండా పట్టుకున్నాను. పిల్లాడి తండ్రి అన్న సిగ్గైనా లేదు? పిల్లాడి తల్లి అన్న సిగ్గు నీకు మాత్రమేనా ఉందా? ఛ, నీతో నాకు మాట్లాడి పద, పైకి వెళదాం, అక్కడే తెలుద్దాం. పద, నాకేమైనా భయమా? రాము, బాసు, బాసు, రాము. విడిచిపెట్టండి అమ్మా, పరిగెత్తలేను. ఆ పిల్లాడి తల్లి. ఆవిడ రామకృష్ణ భార్య అమ్మా. అంతకన్నా ముఖ్యమైన విషయం, ఆ అమ్మాయి నా కూతురు. కూతురు బతుకుని కారా రాసి అల్లుడికి మరో అమ్మాయిని కట్టబెట్టాలని చూస్తున్న తండ్రిని ఇప్పుడే చూస్తున్నాను.
ఆఖరికి పశువులు పక్షులు కూడా తమ బిడ్డల్ని ప్రేమిస్తాయి. అలాంటిది మీరు అమూల్యని నిజంగా కన్నారా లేక డబ్బు పరసుకున్నారా? బాగా అన్నావమ్మా, మాడు పగిలేలా అన్నావు. కన్న కూతురు సుఖం కోసం తాపత్రయపడే వెర్రివాడిని కదమ్మా, నాకు ఈ శాస్త్ర జరగాల్సింది. అది పుట్టగానే తల్లి పోయింది, అంతా పుట్టగానే తల్లిని పొట్టలు పెట్టుకున్న దురదృష్ట జాతకురాలు అన్నారు. కానీ నేను అలా అనుకోలేదమ్మా, అదృష్టంగా భావించాను. నా తల్లే ఉంటే నేను ఎలా ఉండేదాన్నో అనే ఆలోచన కూడా అమూల్యకి రానియకుండా పెంచాను. నేల మీద కాదమ్మా, నా గుండెల మీద నడిపించాను. విశాలమైన ప్రసాదంలా అమూల్యంగా పెరిగిన కుందరం బొమ్మ నా అమూల్య. ఏమయ్యా, బస్సు దగ్గర నుంచి సైకిల్ వరకు ఉన్నాయి, ఏదైనా ఊరేగింపా? ఏంటి మీరు ఊరు కొత్త? మా రాయుడు గారు కూతురు స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్తే ఆవిడ ఎప్పుడు దేంట్లో వెళ్తుందో ఎవరికి తెలియదు. రంగా అప్పన్న, శివాచలం వెంకన్న, అంతా రెడీగా ఉన్నారా? అమ్మాయి వచ్చేస్తుందిరా.